నిన్న థ్యాంక్స్ మీట్కి రాకపోయే పోవడానికి కారణం ఐ హ్యాడ్ ఫోటోషూట్ ప్లస్ ఫ్యామిలీ ఈవెంట్ ఒకటి ఉండింది, అసలు అవాయిడ్ చేయడానికి కుదరలేదు నాకు. సో ఐ మిస్ యూ ఆల్ సో మచ్. అందరితో పాటు కలిసి ఉంటే నాకు ఇంకా ఆనందంగా ఉండేది. సో నిన్న కలవలేదు కాబట్టి 100% మిమ్మల్ని కలవాలనే ఒక బాధ్యత, ప్లస్ ఐ థింక్ ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుందండి. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఒక మంచి రివ్యూస్ వచ్చిన తర్వాత ఆడియన్స్ దాని గురించి బాగా మాట్లాడుతున్నప్పుడు, మాకు ఆడియన్స్ మధ్యలో ఉండే బ్రిడ్జ్, మా ఒకే ఒక బ్రిడ్జ్ మీ ప్రెస్ అండ్ మీడియా పీపుల్. సో మిమ్మల్ని కలవకుండా ఆ ఒక్క ఫుల్ఫిల్మెంట్ అవుతాయి ఎవరికి ఉండదు. సో దచ్చిపోయే థాట్ వెంటనే కలవాలి ఈరోజు వచ్చి చెప్పి కలిసాను. థ్యాంక్స్ అ లాట్. ఫస్ట్ అంటే నా స్ట్రైట్స్ ఫిల్మ్ చూసారంటే ఒక విచిత్రం. ఒక విచిత్రం గురించి మనం అంటే ఇట్స్ బిన్ టూ లాంగ్. సో సరైన నోడ్ నుంచి నేను చేసే ప్రతి రోల్కి మీరు ఇచ్చే సపోర్ట్ ఇస్ బీన్ ట్రెమెండస్ అండి. వైరం ధనుష్ రోల్ కావచ్చు, దాని తర్వాత నిన్నుకోరిలో అరుణ్ రోల్ కావచ్చు, దాని తర్వాత మన అజ్ఞాతవాసిలో రోల్ కావచ్చు, దాని తర్వాత ఈరోజు మన రంగస్థలంలో కుమార్ బాబు రోల్ కావచ్చు, ప్రతి ఒక్క రోల్కి మీరు ఇచ్చే ఆదరణ ప్లస్ ఆడియన్స్ సైడ్ నుంచి వచ్చే ఒక రెస్పాన్స్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. ఒక యాక్టర్కి దీనికన్నా నాకు తెలిసి ఇంకేమి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఇంకేది అవసరం లేదు. ఈ యొక్క సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. ఈ యొక్క సాటిస్ఫాక్షన్ నాలో ఇంకా భయాన్ని యూనో ఐ థింక్ ఐఎమ్ మోర్ స్కేర్డ్ రైట్ నౌ. రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది అనిపిస్తుంది అండ్ ఐ వాంట్ టు బీ మోర్ కేర్ఫుల్, మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ అండి. ప్లస్ మీకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, ప్రతి సినిమా రివ్యూస్ 100% అందరూ చదువుతారు. నేను యాక్టర్గా రివ్యూస్ చాలా కేర్ఫుల్గా చదువుతానండి. ప్రతి ఒక్క రివ్యూ అంటే అది పెద్ద పేపరు, చిన్న పేపరు, సో ఐ మీన్ పెద్ద వెబ్సైట్స్, అలాంటి వేరుబాట్లు ఏదీ లేకుండా ఎవ్రీ రివ్యూ ఐ రీడ్, బికాస్ ఐ థింక్ యు ఆర్ మై టీచర్స్. రివ్యూయర్స్ అనేవాళ్ళు నాకు పర్సనల్గా టీచర్స్ లాగా నేను ఫీల్ అవుతాను. మీరు రాసే ప్రతి నెగటివ్ విషయం నేను తీసుకొని దాన్ని ఎలా నెక్స్ట్ సినిమాలో కరెక్ట్ చేయాలని చెప్పి ఆలోచించి జెన్యున్గా నేను వర్క్ చేస్తానండి. సో మీ రివ్యూస్ నాకు అలా హెల్ప్ అవుద్ది అండ్ అందుకే స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను అంటే కుమార్ బాబు చాలా బాగా చేశారని చెప్పి మీరు అందరూ అంటున్నారంటే, ద రీజన్ ఇస్ డైరెక్ట్లీ యూ ఆల్. నేను వైరం ధనుష్ చేసినప్పుడు కొంతమంది చిన్న చిన్న నెగిటివ్ రివ్యూస్ రాశారు, ఒక విచిత్రం చేసినప్పుడు చాలామంది రాశారు, దాని తర్వాత ప్రతి సినిమాకి ఓకే వీడు కొంచెం స్టిఫ్గా ఉన్నాడు, వీడు కొంచెం వీళ్ళో ఈజ్ లేదు అన్నప్పుడు ఓ మనం నిజంగా స్టిఫ్గా ఉన్నాం అన్నమాట. సో లెట్స్ వర్క్ ఆన్ ఇట్, దాని గురించి కొంచెం వర్క్ చేద్దాం, ఇంకా ప్రయత్నిద్దాం అని చెప్పి మీరు ఇచ్చే ఆ ఫీడ్బ్యాక్ నుంచి నేను ఈరోజు పెరుగుకుంటూ ఈరోజు కుమార్ బాబు అని చెప్పి క్యారెక్టర్ చాలా బాగా చేశారంటే ఐ థింక్ ద రీజన్ ఇస్ యూ ఆల్. సో థ్యాంక్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ యూ. నౌ అబౌట్ రంగస్థలం అండి, నా ఇంకా గుర్తుంది నిన్నుకోరి షూటింగ్కి వెళ్ళే ముందు ఈ కథ విన్నాను. కథ విని యూజువల్గా నాకు ఒక రోజైనా తీసుకుంటాను అండి సినిమాను ఓకే చేయడానికి, బికాజ్ ఆ డైరెక్టర్ చాలా కష్టపడి ఒక కథ చేస్తుంటారు. మనం విన్న వెంటనే బాగుంది బాగాలేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు, చేస్తున్నాం చేయట్లేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఐ టేక్ టైమ్ టు టేక్ ఎ డెసిషన్. ఆ డెసిషన్ ఎందుకంటే అంటే నేను ఈ క్యారెక్టర్ని ఎంతవరకు క్యారీ చేయగలుగుతాను, నేను ఈ సినిమాకి న్యాయం చేయగలుగుతాననే ఒక భయం నాలో ఉంటుంది. సో దానికోసమే టైం తీసుకుంటాను. బట్ ఈ ఫిలిం కథ విని సుకుమార్ గారు 2 hours నాకు నరేట్ చేశారు. కథ విని కథ ఎండ్లో ఐ టోల్డ్ హిమ్ సార్ ఈ సినిమా చేస్తున్నానని చెప్పి నేను బయలుదేరాను అక్కడి నుంచి. అసలు టైం తీసుకోలేదు నేను థింక్ చేయడానికి, బికాజ్ ఐ ఫెల్ట్ చాలా సంవత్సరాలు అవుతుందండి ఒక హానెస్ట్ ఫిలిం. అంటే మంచి సినిమాలు చాలా వస్తున్నాయి బట్ ఒక హానెస్ట్ స్ట్రైట్ ఫ్రమ్ హార్ట్ ఫిలిం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. మనందరం థియేటర్లో కూర్చొని కంట తడి పెట్టుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. అది సినిమాని మర్చిపోయి దానిలో ఇన్వాల్వ్ అయ్యి అదేదో నిజంగా మన లైఫ్లో జరుగుతున్నట్టు మనం దాని గురించి యూనో ఆలోచించి ఏడవడం అనేది
ఐ థింక్ యాజ్ అన్ ఆడియన్స్ నేను కూడా అలాంటి సినిమా చూసే ఛానల్ అవుతుంది. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. వెంటనే సినిమా ఒప్పుకోవడానికి కారణం అది. ఇట్ వాజ్ ఎ వెరీ హానెస్ట్ ఫిలిం అండి. అండ్ అఫ్ కోర్స్ సుకుమార్ గారు, స్క్రిప్ట్ చెప్పటం ఒక ఎత్తు అండి, ఆ స్క్రిప్ట్ని సినిమాగా తీయటం మరో ఎత్తు. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సుకుమార్ గారి మీద నాకు ఆ నమ్మకం ఫస్ట్ డే నుంచి ఉండింది. ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఎలా తీస్తారు ఏంటి, ఓకే కరెక్ట్గా ఆయన చెప్పినట్టు మనం చేయాలా, లేదు మనకి ఆయన ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్స్కి అని చెప్పి చాలా విషయాలు నాకు మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. బికాజ్ ఫస్ట్ టైం ఐఎమ్ యాక్టింగ్ విత్ హిమ్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్, నేను చేసిన కొన్ని సినిమాలైనా సుకుమార్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, ఒక 10th క్లాస్ స్టూడెంటు ఎగ్జామ్లో లాస్ట్ 10 మినిట్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లాస్ట్ 10 మినిట్స్ రాస్తున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుందండి, చాలా ఆతృత ఉంటుంది, ఏదో చేసేయాలి, ఏదో రాసేయాలి, మనకు మొత్తం అన్ని 100 మార్క్స్ వచ్చేయాలని చెప్పి మన అందరిలో ఉంటుంది. ఆ ఒక్క టెన్షన్ కథ చెప్పిన రోజు నుంచి ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి రన్ అవుతున్నప్పుడు కలెక్షన్ రిపోర్ట్ చూస్తున్న వరకు సుకుమార్ గారిలో అది నేను చూశాను. సో దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఒక రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్ అన్నది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎవ్రీ డే షూటింగ్ స్పాట్లో కింద పడతారు, పైన పడతారు, తలకి తగిలించుకుంటారు, అసలు పట్టించుకోరు ఆయన. ఒక డైరెక్టర్ అంటే కొంచెం ఒక హుందాగా అలా ఉండాలి కదా, అస్సలు ఆ ఒక్క బాడీ లాంగ్వేజ్ కానీ మనం నీట్గా క్యారీ చేసుకుందాం, అసలు మైండ్ సెట్ మైండ్లో ఆయనకు ఆ విషయాలు ఉండవండి. ఆయన తీసి పక్కన పడేస్తారు, సినిమా 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 తప్ప ఇంకేది ఉండదు. ఐ థింక్ ఆయన చూసి ఐ లెర్న్డ్ అ లాట్ హౌ టు బీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్. ఈరోజు సినిమా చూసి అందరం చాలా బాగా పర్ఫామ్ చేశామని చెప్పి అంటున్నారంటే దానికి కారణం సుకుమార్ గారు అండి, 100%. చరణ్ కావచ్చు, నేను కావచ్చు, జగపతి బాబు గారు కావచ్చు, ప్రకాష్ రాజు గారు, వనసూయ, మహేష్, నవీన్, ఎవ్రీబడీ ఇన్ ద ఫిలిం పర్ఫార్మ్డ్ పర్ఫెక్ట్లీ. అంటే దానికి కారణం వి హ్యావ్ అ పర్ఫెక్ట్ డైరెక్టర్ ఆన్ బోర్డ్. మేము ఎప్పుడు కొంచెం ఎక్కువ చేసినా లేదు కొంచెం తగ్గించుకుందాం నీట్గా ఉంటుందని చెప్పి మమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేసుకుని వెళ్ళేవారే డైరెక్టరు. అందరూ వాళ్ళ పాత్రలో చాలా బాగా పోషించారు అంటే దానికి కారణం సుకుమార్ గారు. సో హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్. మేము ఆయన చెప్పింది మట్టికే చేసాం, కానీ మా సైడ్ నుంచి పెద్ద ఇన్పుట్స్ ఏం లేవండి ఈ సినిమా విషయంలో చూసుకుంటే. నెక్స్ట్ చరణ్. ఐ థింక్ చిట్టిబాబు క్యారెక్టర్లో నేను ఇంక ఎవరిని ఇమాజిన్ చేసి చూడలేకపోతున్నాను. సరే ఒకవేళ చరణ్ చేసి ఉండకపోతే ఇంకెవరు చేస్తే కరెక్ట్గా ఉంటుంది, నా మైండ్లో రావట్లేదండి. అంటే చరణ్ చేసినంత ఈజ్తో, చరణ్ చేసినంత యూనో డెప్త్తో నాకు తెలిసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఎనీబడీ. మేబీ చాలామంది చేయొచ్చేమో, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఎనీబడీ. సో హ్యాట్స్ ఆఫ్ టు చరణ్. ఈ క్యారెక్టర్ చేయటం అంత ఈజీ కాదండి. అంటే ఒక చిన్న ప్రాబ్లం ఉండి, ఒక సౌండ్ ఇంజనీర్ అనే ఒక ప్రాబ్లం తోటి కామెడీ చేసుకుంటూ ప్రతి ఒక్క ఎమోషన్ని కరెక్ట్గా పండించి డ్యాన్స్ చేస్తూ అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ద మెయిన్ రీజన్ వుడ్ బి సుకుమార్ గారు అండ్ చరణ్. సో హ్యాట్స్ ఆఫ్ టు చరణ్ ఫర్ యునో క్యారింగ్ ద ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్ కంప్లీట్లీ. అండ్ ఐ థింక్ ఎప్పుడు నాకు ఒక చిన్న తమ్ముడు ఉండాలని చెప్పి అనిపిస్తూ ఉండేది మా ఇంట్లో, నేను మా అన్నయ్య మట్టుకే. ఈ సినిమా ద్వారా నాకు ఒక తమ్ముడు దొరికాడనే చెప్పాలి, చిట్టిబాబు. నాకైతే ఆ కోరిక తీరిపోయింది. సో థ్యాంక్స్ లాట్ టు సుకుమార్ గారు అని చెప్పాలి. దెన్ ఎవ్రీ అదర్ ఆర్టిస్ట్ అండి, సమంత. ఐ థింక్ ఇప్పుడు దాకా నేను సమంతని చాలా సినిమాల్లో చూశాను, కానీ ఈ సినిమాలో షీ వాజ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు దాకా చూడలేదు మనం ఈ యొక్క యాంగిల్, ఒక నేటివిటీ తోటి ఆ మూతి ఒకలాగా పెట్టుకొని చాలా అందంగా పర్ఫామ్ చేశారు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం జగపతి బాబు గారు కావచ్చు, అనసూయ గారి క్యారెక్టర్ కావచ్చు, దెన్ ఎవ్రీబడి అండి, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ రంగస్థలం అని చూసామంటే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండి.
అండ్ ఎడిటింగ్ ఆఫ్ కోర్స్ అండ్ ఆర్ట్. ఒక పీరియడ్ ఫిల్మ్ అనగానే మనకి 100% ఇప్పుడు మనం టక్కన్ కెమెరా తీసుకెళ్ళి రోడ్లో పెట్టి షూట్ చేయలేం. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా వర్క్ చేశారు. ఏ ఒక్క సీన్లో మీకు ఆర్ట్ అనే విషయం కనిపించదు, అంటే సెట్ వేసారా ఇది 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 రియల్ విలేజ్ అని చెప్పి మనకు ఆ డిఫరెన్స్ అయితే కనిపించదు. ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ అన్ ఆర్ట్ డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ రాండీ గారు, రత్నవీల్ గారు ఈ సినిమాకు ఒక హార్ట్ అని చెప్పాలండి. విలేజ్ని ఇంత అందంగా చూపెట్టచ్చా అని చెప్పి ఐ థింక్ ఈ సినిమా చూసి ఐ హావ్ సీన్, అంటే మనం చూస్తాం మన నేకెడ్ ఐస్లో కనిపించే ఒక బ్యూటీ క్యాప్చర్ చేసి అదే న్యాచురల్గా ప్లస్ అందంగా చూపెడతాం అనేది ఐ థింక్ నోబడీ కెన్ డూ బెటర్ దెన్ రత్నవీల్ సార్. థ్యాంక్స్ అ లాట్ రాండీ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ డిఎస్పి, మంచి కథ ఉంది, మంచి డైరెక్టర్ ఉన్నారు ఆ కథను స్క్రీన్ మీద తీసుకురావడానికి, మంచి కెమెరామెన్ ఉన్నాడు మంచి విజువల్స్ చూపిస్తానికి, మంచి సౌండ్ లేకపోతే ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేమండి. అండ్ ఈ సినిమాకి సౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం ఆడియన్స్ని అలరించడం నాకు తెలిసి ఈజీ జాబ్. అంటే ట్రెండ్లో ఏముంది, ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ సౌండ్ ట్రెండ్లో ఉంది, ఈ యొక్క బీట్ ట్రెండ్లో ఉంది, ఈ యొక్క టెంపో ట్రెండ్లో ఉంది, లెట్స్ జస్ట్ డూ దిస్ అని చెప్పి ఈజీగా చేయొచ్చు. ఈజీ అంటే అది కష్టమే, బట్ కంపేర్ టు దిస్ ఇట్స్ ఈజియర్. అప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని, అప్పుడున్న ట్యూన్స్ తీసుకొని ఇప్పుడున్న ఆడియన్స్ని అలరించడం అనేది చాలా చాలా కష్టం. ఐ థింక్ యునో హ్యాట్స్ ఆఫ్ టు డిఎస్పి, ఐ థింక్ హీస్ గాట్ అ లాంగ్ వే టు గో. సో ఎవ్రీ వన్ ఎల్స్ అండి, అందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా వస్తుంది. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే, సినిమా ఏ ఒక్క మనిషిది అవ్వదు, అందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా వస్తుంది. సో దట్ ఈస్ రంగస్థలం. ఎ గుడ్ డైరెక్టర్, ఎ గుడ్ హీరో, వెరీ గుడ్ యాక్టర్స్, వెరీ గుడ్ టెక్నీషియన్స్ అండ్ ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, ఇవన్నీ ఉన్నా కూడా డబ్బులు పెడతాను ఒకటి కావాలి, ఆ సినిమాని మార్కెట్ చేయడం ఒకటి కావాలి. సో అది లేకపోతే సినిమా రాదు అసలు తెరపైకి. మైత్రి ఫిలిమ్స్, అంటే నేను అందరి గురించి అలా అని చెప్తున్నా, ఇది ఎక్కువ చెప్తున్నట్టు ఉంటుంది, కానీ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఫెల్ట్ ఇన్ దిస్ ఫిలిం అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఐ వర్క్డ్ విత్, అండ్ నవీన్ గారు కానీ, మోహన్ గారు కానీ, దెన్ రవి గారు కానీ, దెన్ లైన్ ప్రొడ్యూసర్ చెరీ గారు కావచ్చు, వీళ్ళందరూ, అంటే పీరియడ్ ఫిల్మ్ తీయటం అనేది చాలా కష్టం అండి, చాలా డబ్బుతో కూడిన ఒక విషయం. అట్ ద సేమ్ టైం చాలా ఓపిక ఉండాలి ఒక ప్రొడ్యూసర్కి. ప్రతి ఒక్క విషయం రెడీ అవ్వకపోతే షూటింగ్ కొంచెం డిలే అవుద్ది. సో ఇవన్నీ వాళ్ళు చాలా పాజిటివ్గా చాలా ఎనర్జెటిక్గా చేశారు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ ముఖంలో నాకు ఒక ఆ ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ ఒక ఏంట్రా ఇది ఇన్ని రోజులు తీస్తున్నాం అనే ఒక ఫీల్ అయితే నాకు కనిపించలేదు. ప్రతిరోజు వాళ్ళిచ్చే కాన్ఫిడెన్స్ తోటి, వాళ్ళిచ్చే ఎనర్జీ తోటి మేము ముందుకు వెళ్ళేవాళ్ళం. సో మైత్రి ఫిలిమ్స్, ఐ థింక్ మీ యొక్క పాజిటివిటీ కూడా ఈ సినిమా సక్సెస్కి కారణం అండి. సో కీప్ బీయింగ్ పాజిటివ్ అండ్ కీప్ బీయింగ్ యునో డూయింగ్ గుడ్ ఫిలిమ్స్ అండ్ దట్స్ అబౌట్ రంగస్థలం అండి. అందరి గురించి మాట్లాడుకుంటుంది కదా సురేష్ గారు, యా. సో ఇప్పుడు మీరేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాట్లాడాం కదా సమంత గారి గురించి, యా. సమంత గారు, జగపతి బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ అనసూయ గారు, ఎవ్రీ వన్ రోహిణి గారు, నరేష్ గారు, మా అమ్మ నాన్న, చిట్టిబాబుకి, కుమార్ బాబుకి. నేను ఓకే, ఇప్పుడు సినిమా బయటకు వచ్చేసింది, స్టోరీ గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి, నేను చనిపోయిన క్యారెక్టర్ చనిపోయిన ఆ ఒక రోజు షూటింగ్లో, అంటే నిజంగా ఒకళ్ళు పోతే మన చుట్టూ ఉన్న ఎంత బాధపడతారు అనేది ఆ రోజు షూటింగ్ స్పాట్లో నేను చూశానండి. మంచి నటులు ఉన్నప్పుడు అది 100% రియాలిటీకి చాలా దగ్గరగా మనం చూడటానికి ఒక అవకాశం ఉంటుంది. రోహిణి గారు ఆ 3 డే షూటింగ్లో సెకండ్ డే నుంచి ఆవిడ గొంతు పోయింది ఏడ్చి. ద ఇన్వాల్వ్మెంట్ ఎస్ అన్ యాక్ట్రెస్, ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండి. ఆ షార్ట్ అయిన తర్వాత నేను అడిగాను ఆవిడ్ని, ఎందుకమ్మా అంటే ఏడుస్తున్నట్టు యాక్ట్ చేయొచ్చు కదా, మీరు నిజంగానే అరిచరిచి ఏడుస్తున్నారు, గొంతు పోతుంది, కొంచెం జాగ్రత్త అంటే. ఆవిడ ఒక విషయం చెప్పారు, అంటే ఆవిడ పర్సనల్ విషయం అది, నేను ఎంతవరకు షేర్ చేసుకోవాలని చెప్పి నాకు తెలియదు. నా లైఫ్లో ఒకళ్ళు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి,
పోయారు అది మీకు తెలుసు ఎవరని చెప్పి, రఘువరన్ గారు. ఆ పెయిన్ ఒక మనిషి పోయినప్పుడు ఇట్ ఇస్ అన్బేరబుల్. అక్కడ మనం కొంచెం అరవకుండా ఏడుద్దాం అంటాం అనేది కష్టం. మన లైఫే పోయినప్పుడు మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం మనకు తెలియదు. విల్ జస్ట్ బర్స్ట్ అవుట్ క్రయింగ్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే ఆ ఎమోషన్ ఆవిడ కనెక్ట్ చేసుకుంటున్నారు. ఐ థింక్ దట్స్ మెథడ్ యాక్టింగ్ అండి. రియల్ లైఫ్లో ఆవిడకి జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని సినిమాలో కుమార్ బాబాను ఒకటి పోయేటప్పుడు వాడు పోయినప్పుడు మనం ఎలా ఆడవాలని చెప్పి కనెక్ట్ చేసుకుంటున్నారు. ఐ థింక్ ప్రాణం పోసారు ఆ క్యారెక్టర్కి ఆవిడ. రోహిణి గారు, నరేష్ గారు సచ్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్. సినిమాలో వీళ్ళిద్దరూ అక్కడక్కడ వచ్చినా కూడా చాలా అందంగా, అంటే ఒక ఫాదర్ అండ్ మదర్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారో ఆ టైంలో కరెక్ట్గా అలా పోర్ట్రే చేశారని చెప్పాలి. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ సచ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండి. చాలా నేర్చుకున్నాను అండ్ ఐ థింక్ ఐ రియలీ చెరిష్ ఎవ్రీ మూమెంట్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్. మా మమ్మీ డాడీకి చెప్పలేదండి, అమ్మ నాన్నకి ఇట్లా నేను ఈ సినిమాలో చనిపోతానని చెప్పలేదు. చెప్పుంటే వాళ్ళు బాబు అని ఉంటారేమో, వద్దురా అని ఉంటారేమో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ ఫిల్మ్ అండి. నా మృగం సినిమా చూసారంటే ఇట్స్ అబౌట్ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్. ఫస్ట్ హాఫ్లో 100 kilos ఉంటాను, ఆల్మోస్ట్ 98. సెకండ్ హాఫ్లో ఒక 21 kilos తగ్గి ఉంటాను టు మేక్ ఆడియన్స్ బిలీవ్ దట్ ఐమ్ అన్ ఎయిడ్స్ పేషెంట్. ఇది సినిమా అనే విషయం మనం గుర్తుంచుకున్నామంటే ఈ చనిపోవటం, ఈ ఎయిడ్స్ అనేది ఇట్స్ జస్ట్ అ క్యారెక్టర్ అండ్ ఐ డోంట్ థింక్ అది ఇన్ఫ్లుయెన్స్ నా దగ్గర అయితే అవ్వదండి. నేను క్యారెక్టర్గా చూశాను కుమార్ బాబుని. ఇప్పుడు దాకా మనం చేసిన క్యారెక్టర్స్లో కుమార్ బాబు దేనికైనా దగ్గరగా ఉన్నాడా అని చెప్పి చూశాను. నాకైతే దేనికి దగ్గరగా కనిపించలేదు. వైరం ధనుష్కి దగ్గర కనిపించలేదు, నిన్నకొరిల అరుణ్కి దగ్గర కనిపించలేదు, గుండెల గోదారిలో ఇంకొక నా క్యారెక్టర్కి దగ్గర కనిపించలేదు. బికాస్ దాంట్లో వాడు కంప్లీట్గా చేపలు పట్టేవాడు, దీంట్లో ఎడ్యుకేటెడ్. సో ఒక డిఫరెంట్ మీటర్లో ఉంది సినిమా మొత్తం. వీడి ఒక కలం మీద నడుస్తుంది ఆ విలేజ్ని. వీడు ఎలా అయినా బాగు చేయాలని చెప్పే వీడు ఒక తపన, వీడు ఒక కలం మీదే ఆ స్క్రిప్ట్ నడుస్తుంది మీరు చూసారంటే. సో ఇంపార్టెంట్ రోల్, నేను ఇప్పుడు దాకా చేయని రోల్. సో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ అన్న వెంటనే నేను ఒప్పేసుకున్నాను అండి. దాంట్లో ఇంకా ఏమాత్రం డౌట్ అయితే పర్లేదు. మీకు ఎంతమంది పిల్లండి? ఇద్దరు. ఆ ఇద్దరులో ఎవరు ఇష్టం మీకు? కరెక్ట్ కదా. అంటే రెండు నేను చేసిన పాత్రలే కాబట్టి రెండు ఇష్టమే అండి. ఇప్పుడే పుట్టాడు కాబట్టి కుమార్ బాబు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను. వైరం ధనుషుడు కొంచెం పెద్దోడు అయిపోయాడు. నాకు నెగటివ్ పాజిటివ్ హీరో క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమీడియన్ అలా డిఫరెన్సియేషన్ అయితే నా మైండ్లో నాకు ఐ డోంట్ కనెక్ట్ టు సచ్ థింగ్స్ అండి. ఐ థింక్ వీఆర్ ఆల్ యాక్టర్స్. జస్ట్ మన పని మనం ఏదో చేస్తున్నాం, అది నెగిటివ్గా ఉన్నా పాజిటివ్గా ఉన్నా దానికి ఎంత మనం న్యాయం చేస్తున్నాం అని చెప్పి ఆలోచించాలి. కానీ అది నెగిటివ్గా ఉంటే మనకి మంచిదా, పాజిటివ్గా ఉంటే మంచిదా అని చెప్పి, అంటే ప్రతి ఒక్క యాక్టర్కి వాళ్ళ డెఫినేషన్స్ ఉంటాయి, వాళ్ళ కాన్సెప్ట్లు ఉంటాయి. సో దిస్ ఇస్ మై డెఫినేషన్ ఫర్ నెగిటివ్ పాజిటివ్ డజంట్ మేక్ డిఫరెన్స్ అండి. ఇప్పటికీ హీరోనే అండి. సి వన్ మోర్ థింగ్, అంటే కొంచెం మరీ కాంట్రవర్సీగా మాట్లాడదాం అనుకోవద్దు. వాట్ ఈస్ హీరో? లీడ్ యాక్టర్, ప్రొటాగనిస్ట్, దట్ ఈస్ వాట్ ఐ సీ థింగ్స్ యాజ్. ఫర్ మీ రియల్ హీరోస్ ఆర్ ఇన్ ద బౌండరీస్ ఫైటింగ్ ఫర్ రియల్ లైఫ్. దట్ ఈస్ మై డెఫినేషన్ అండి. ఇది అగైన్ కాంట్రవర్సీ అవ్వచ్చు, బట్ ఫర్ మీ వీఆర్ ఆల్ యాక్టర్స్ డూయింగ్ అవర్ జాబ్ హియర్. ద లీడ్ యాక్టర్ ఇస్ కాల్డ్ ప్రొటాగనిస్ట్. సో మీరు హీరోగా చేశారు అంటే లీడ్ యాక్టర్గా చేశాను. అండ్ రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ బోత్ అండి. ఐఎమ్ డూయింగ్ ప్రొటాగనిస్ట్ రోల్స్ అట్ ద సేమ్ టైమ్. మంచి రోల్స్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలనే ఒక చిన్న ఒక సెల్ఫిష్ రీజన్. ఇప్పుడు లేదు నేను వచ్చేసి ప్రొటాగనిస్ట్గానే చేస్తాను, నేను నా సినిమాలు అంటే నేను లీడ్గా మట్టుగా చేస్తానంటే, నాకు ఒక కుమార్ బాబు వచ్చి ఉండేవాడు కాదు, నాకు ఒక వైరం ధనుష్ వచ్చి ఉండేవాడు కాదు, నాకు నిన్నకొర్ల అరుణ్ వచ్చి ఉండేవాడు కాదు. సో ఒక యాక్టర్గా నేను డిఫరెంట్ షేడ్స్ చేయాలి అంటే ఇలాంటి ఇంపార్టెంట్ రోల్ చేసేప్పుడు నాకు కలుగుతుంది. అట్ ద సేమ్ టైం
ఇప్పుడు నెక్స్ట్ నేను తాప్సీ అండ్ రితికా సింగ్ ఒక సినిమా చేస్తున్నాను, దాంట్లో ఐఎమ్ ద లీడ్, ఐఎమ్ ద ప్రోటాగనిస్ట్. అండ్ ఇంకొక రెండు బైలింగ్వల్ స్టార్ట్ అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఆ ఒక ఫోటోషూట్లో నేను ఉన్నాను, సో నిన్న ఐ వాజ్ వర్కింగ్ ఆన్. దాంట్లో అగైన్ ఐమ్ ప్లేయింగ్ ద లీడ్స్ అండి. సో వై షుడ్ వి ఆల్వేస్ రెస్ట్రిక్ట్? నాకు ఐ జస్ట్ వాంట్ బి ఫ్రీ, కొంచెం ఫ్రీగా ఎగురుదామని చెప్పి ఒక చిన్న ఒక ఆశ అంతే. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఫాదర్ అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు. ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి ఆయన రోల్ లేదో లేదని మాత్రం నేను అనుకున్నా అంటే నాకంటే బుద్ధి తక్కువడు ఎవడు ఉండడు. మా ఫాదర్ లేకపోతే నేను ఇక్కడ ఈరోజు ఇక్కడ కూర్చొని ఉండేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి ఆయన చూసి సినిమాని మేము ఎప్పుడు ప్రేమించామంటే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు సినిమాని ఆయన చూసి మేము సినిమాని ప్రేమించడం స్టార్ట్ చేసాం. మేబీ ఆయన ఇంకో ఫీల్డ్లో ఉండుంటే మేము సినిమాని ఎంతగా ప్రేమించేవాడిని కాదేమో. సో ఐ థ్యాంక్ మై డాడ్ ఫర్ బీయింగ్ వాట్ ఇయర్స్. అట్ ద సేమ్ టైం నాన్నగారు ఎప్పుడూ మమ్మల్ని కంపల్ చేయలేదండి. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఐ థింక్ ఆల్ పేరెంట్స్ షుడ్ ఫాలో దిస్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఒక అబ్బాయిని మనం వాళ్ళ కొడుకుని కానీ కూతురుని కానీ నువ్వు ఇదే చేయాలి ఇదే చేయాలని చెప్పి కంపల్ చేసినప్పుడు తెలియకుండా వాళ్ళకి దాని మీద ఒక హైట్రేట్ పెరుగుతుంది. సైకలాజికల్ ఫీలింగ్ అండి అది. మా డాడీ ఎప్పుడు నీకేం నచ్చిందో చేయరా అని చెప్పి అనేవారు. ఒక కథ విని డాడీ దగ్గర 100% షేర్ చేసుకుంటానండి. అంటే ఒక 50 సినిమాలు పైగా చేసిన ఆయన ఎక్స్పీరియన్స్ అనేది నేను యూజ్ చేసుకోకపోతే నాకంటే లూజర్ ఎవడు ఉండదు. సో ఐ వాంట్ మేక్ యూజ్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి నాన్నగారిని ఇది డాడీ పాయింట్, ఇది లైను, ఇది నా క్యారెక్టర్, వాట్ యూ థింక్, ఆయన సజెషన్స్ ఇస్తారండి. ఆయన సజెషన్స్ నేను ఎండ్ పాయింట్ కింద తీసుకోను, అంటే కన్సిడర్ చేసి ప్లస్ నా అనలైజేషన్ నాకు ఉంటుందండి. ఇప్పుడున్న ట్రెండ్ ఒకటి ఉంది, ఇప్పుడున్న ఆడియన్స్ మెంటాలిటీ ఒకటి ఉంది. సో డాడీ ఎక్స్పీరియన్స్తో కూడిన ఇన్పుట్స్ తీసుకుంటూ నాకు ఉన్న ఒక ఆలోచన విధానంతో పాటు డిసైడ్ చేసుకుంటాం. యా సినిమా చూసిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ థియేటర్లో చూస్తున్నాను, నేను నాన్నగారు మదర్ అందరం చూస్తున్నాను. నేను నా ఫ్రెండ్స్తో పాటు ముందర కూర్చోన్నాను. కరెక్ట్గా మనం సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో డెత్ సీన్కి ముందు నాకు అర్థమైపోయింది, అంటే డాడీ మమ్మీ పక్కన కూర్చుందాం, వాళ్ళు 100% ఫీల్ అవుతారని చెప్పి నాకు అర్థమైంది. లెగిచి వచ్చి కూర్చున్నాను, ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఏడవటానికి మమ్మీ డాడీ. వాళ్ళకి అర్థమైపోయింది అంటే ఆయన డైరెక్టర్ కదా, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆయనకి తెలుసు. సో అట్లా లైట్గా బిగిసిపోయి అట్లా చూస్తున్నారు స్క్రీన్ని. వెళ్ళి పక్కన కూర్చొని డాడీ సినిమా మమ్మీ సినిమా మమ్మీ జస్ట్ డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్ అని చెప్పి చెప్పి దాని తర్వాత ఆ సీన్ వచ్చింది. వాళ్ళు ఇంకా చిన్న పిల్లల్లా మారిపోయారండి. దేవర్ లైక్ క్రయింగ్ అండ్ రైట్లో చూస్తే మదర్ ఫాదర్ భయంకరంగా ఏడుస్తున్నారు, లెఫ్ట్లో చూస్తే నా ఫ్రెండ్స్ కొంతమంది, ముందల ఆడియన్స్ వెనకాల ఆడియన్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ ద థియేటర్. అండ్ ఐ థింక్ మై ఫస్ట్ రెస్పాన్స్ వాజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆడియన్స్. అంతకుముందు నేను రివ్యూలు చదవలేదు, సినిమా చూసిన వాళ్ళు ఫోన్ చేసిన నేను ఫోన్లు ఎత్తలేదు. ఐ వాంట్ టు సీ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆడియన్స్. నేను థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూడటం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళు రెస్పాన్స్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు వాళ్ళు ఫేస్లు చూస్తే అర్థమైపోతుంది. ఒక చాలా లైట్ హార్టెడ్గా వస్తే కామెడీ బేస్డ్ ఫిల్మ్స్ లైట్ హార్టెడ్గా వస్తారు హ్యాపీగా. సో ఇట్స్ అ పాజిటివ్ ఫిల్మ్. ఇలాంటి సినిమా చేసినప్పుడు ఒక చిన్న ఒక బ్యాగేజ్ తీసుకెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు. ఐ సా దట్ ఇన్ ఆల్ దేర్ ఫేసెస్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ ద ఫిల్మ్. చూస్తూ ఉంటారు అది ఎలా ఎలా అని చెప్పి. ఐ థింక్ ఐ డూ లాట్ ఆఫ్ యోగా అండి, సో దాని గురించి అయి ఉంటుంది. I didn't feel that big thing at all. Yeah. Please, 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 please keep supporting me. And ee roju rangasthalam cinema ki inta manchi response istunna audience ki Kumar Babu character ni chaala enjoy chestu edo ma intlo oka annayya raavadu ani cheppi anukuntunna Andhra and Telangana prekshakulaku chaala chaala thanks. And mee oka support lapithe 100% ee oka artist ikkada koocholedu. I think keep supporting all of us. Keep supporting good cinema and good actors, and especially media and you know print media and visual media friends.